హాయ్, వెల్కమ్ టు ఈ ఫర్ ఎడ్యుకేషన్. ఈరోజు మనం రీజనింగ్లో మిస్సింగ్ క్యారెక్టర్ అనే టాపిక్ గురించి తెలుసుకుందాం. ఈ మిస్సింగ్ క్యారెక్టర్ అనే టాపిక్లో మనకు ఇట్లా స్క్వేర్ అంటే బాక్సులు కానీ ఇట్లా కొన్ని మ్యాట్రిస్ కొన్ని బాక్సులు ఇచ్చేసి దీంట్లో మనకు కొన్ని నెంబర్స్ కానీ ఇక్కడ కొన్ని నెంబర్స్ ఇస్తారు. ఆ నెంబర్స్ ఇచ్చి వాటి మధ్యలో ఉన్న రిలేషన్స్ తోటి చివరిగా క్వశ్చన్ మార్క్ దగ్గర ఉన్న వచ్చే సంఖ్యను కానీ అక్షరాలను కానీ కనుక్కోవాల్సి ఉంటుందన్నమాట. ఈ చాప్టర్లో ఉన్న ప్రశ్నలను సాధించడానికి మనం ముఖ్యంగా అందులో ఉన్న లాజిక్ని తెలుసుకోవాలి. ఆ లాజిక్ తెలుసుకోవాలంటే దీంట్లో ఎక్కువ ప్రశ్నలను సాధించాల్సి ఉంటుంది. సమస్యలను ప్రాక్టీస్ చేస్తేనే వీటిని ఈజీగా సాల్వ్ చేయగలరు. దీంట్లో ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆల్ఫాబెట్స్ ఉంటాయి. ఆల్ఫాబెట్స్కు నెంబర్స్ ఇచ్చుకోవాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 26 వరకు. అప్పుడప్పుడు మనకి ఏం చేయాల్సి వస్తుంది అంటే రివర్స్లో కూడా ఇచ్చుకోవాల్సి వస్తుంది. 1, 2, 3 ఇట్లా. ఇప్పుడు దీంట్లో కొన్ని ప్రశ్నలను ఎలా సాధించవచ్చో చూద్దాం. దీంట్లో మొదటి ప్రశ్న తీసుకుందాం. ఇక్కడ 16, 96, 80, 18, 108, 90, 20, 120 ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. ఫస్ట్ ప్రాబ్లం దీంట్లో 16కు 96కు 80కి మధ్యలో ఉన్న రిలేషన్ ఏందో కనుక్కోవాలి. అంటే గుణకారం చేస్తే వస్తుందా, కూడిక చేస్తే వస్తుందా, ఇక్కడ ఏం లాజిక్ ఇచ్చాడో ప్రతి దాంట్లో ఇదే లాజిక్ ఫాలో అవుతాం. అలాగే దీని నుంచి కూడా సేమ్ లాజిక్ ఫాలో అయ్యి ఇక్కడ మనం ఇచ్చిన ఆ క్వశ్చన్ మార్క్ దగ్గర ఏమొస్తుందో తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొదటి ప్రశ్నలో 16 x 6 96 అనేది 16 యొక్క గుణిజాల్లో వస్తుంది. మల్టిప్లై ఎప్పుడు వస్తుంది? 16 × 6 = 96. ఇప్పుడు ఇట్లా గుణకారం చేసినప్పుడు మనకు 16 టేబుల్ రాలేదనుకోండి, అప్పుడు ఏం చేయాలి? 10 + 6 ఈజీగా చేయండి. 6 × 10 = 60, 6 × 6 = 36, 60 + 36 = 96 అవుతుంది. అట్లాగే 16 × 5 దీన్ని కూడా అట్లనే 10 + 6, 5 × 10 = 50, 5 × 6 = 30 = 80. తొందరగా చేయడానికి మల్టిప్లికేషన్లో కూడా మనకు 16 టేబుల్స్ 17, 18 టేబుల్స్ రావనుకోండి, ఈజీగా ఇలాగ చేయాలి. సేమ్ అట్లాగే 18 × 6, 18 × 5 ఇక్కడ. ఎందుకంటే అన్నీ అదే లాజిక్ ఫాలో అవుతుంది. ఒకసారి కింది నెంబర్ 6 మల్టిప్లై చేస్తుండు, నెక్స్ట్ నెంబర్ 5 మల్టిప్లై చేస్తుండు. 16 × 8 = 16, 10 × 60, 6 × 8 = 48, 108, 108 వచ్చింది. 18 × 5 = 90, 5 × 10 = 50, 5 × 8 = 40, 90 వచ్చింది. సేమ్ అదే లాజిక్ తోటి 20 × 6, 20 × 5, 26 = 120, 25 = 100 అంటే మనకి ఇచ్చిన దాంట్లో ఏముంది? 100 అనేది రైట్ ఆన్సర్. అక్కడ అంటే ఇక్కడ ఏమొస్తుంది? 100. అంటే వీటి మధ్యలో ఉన్న లాజిక్ను మనం కనుక్కుంటే ఇక్కడ క్వశ్చన్ మార్క్ దగ్గర వచ్చేది ఈజీగా ఉంటుంది. ఇక్కడ మనకు A/F, C/H, D/K ? (?) J/M అని వచ్చింది. ఇక్కడ మనకు ఏ అంటే మనం సీరియల్ నెంబర్ చూద్దాం ఎంత ఉంది. ఏ అంటే 1, ఎఫ్ అంటే 6. A + F, 1 + 6, 7 వస్తుంది. C + H, ABC, C = 3, DEF, G, H, H = 8, 11. నెక్స్ట్ DK, D + K, D = 4, ABC, D + K = 11, K = 11. 4 + 11 = 15. ఇప్పుడు మనం చూస్తే మొదట వచ్చిన దానికి 7, 11, 15 అంటే ఇక్కడ 7, 11, 15 అంటే ఒక్కొక్క దానికి +4 యాడ్ అవుతూ వస్తుంది. +4 కాబట్టి నెక్స్ట్ వచ్చే సిరీస్ ఏముంటుంది?
ప్లస్ 4 అన్న 10 19 రావాలి. ప్లస్ 4 కాబట్టి 19. 19 అంటే ఏమొస్తుంది ఇక్కడ? 19 అంటే ఏమొస్తుంది? ఐ జే 9 ప్లస్ 10 19. ఐ ప్లస్ జే, ఐ అంటే 9 ప్లస్ జే అంటే 10 ఈక్వల్ టు 19. అంటే ఇక్కడ మనకు ఐ బై జే వస్తుంది. దీంట్లో కరెక్ట్ ఆన్సర్ ఏంది? ఐ బై జే ఇస్ రైట్ ఆన్సర్. ఇక్కడ మనకు ఇచ్చిన దాంట్లో ఏఈహెచ్ఎన్ ఎల్టిఈ క్వశ్చన్ మార్క్ ఇచ్చాం. ఇక్కడ మనం చూస్తే ఏ అంటే 1, ఈ అంటే 5. రెండిట్లను సబ్ట్రాక్షన్ చేసి చూసామనుకోండి, 5 మైనస్ 1, 4 వచ్చింది ఆన్సర్. హెచ్ ఎన్ హెచ్ ఎన్ హెచ్ అంటే 8, ఎన్ అంటే 14. హెచ్ అంటే 8, ఎన్ అంటే 14. రెండుట్లో నుంచి సబ్ట్రాక్షన్ చేసినాం అనుకోండి, 14 మైనస్ 8 6 వస్తుంది. నెక్స్ట్ ఎల్ టి ఎల్ అంటే 12, టి అంటే 20. ఎల్ అంటే 12, టి అంటే 20. 20 మైనస్ 12 8. అంటే ఇక్కడ ప్రతి దాని నుంచి ఏమవుతుంది? ప్లస్ 2 పెరుగుతా ఉంది. నెక్స్ట్ వచ్చే దాంట్లో కూడా ఏమవుతుంది? ప్లస్ 2 పెరగాలి. కాబట్టి ఇక్కడ ఈ అంటే ఏంది? ఈ అంటే ఏబిసిడిఈ. నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది. క్వశ్చన్ మార్క్ దగ్గర ఏం రాలి? ఇక్కడ మనకు 8 ప్లస్ 2 అంటే 10 రావాలి. ఈ అంటే 5, దేంట్లో నుంచి 5 తీసేస్తే 10 వస్తుంది. దేంట్లో నుంచి 5 తీసేస్తే 10 వస్తుంది. క్వశ్చన్ మార్క్ ఇస్ 10. మైనస్ 5 ఇవతలకు వస్తే ఏమవుతుంది? ప్లస్ 5. క్వశ్చన్ మార్క్ ఇస్ ఈక్వల్ టు 15. అంటే ఇప్పుడు క్వశ్చన్ మార్క్ దగ్గర 15th నెంబర్ ఏముంది? ఓ. ఓ అంటే ఇక్కడ మనకి ఏమొస్తుంది? ఓ వస్తుంది. కాబట్టి ఇచ్చిన దాంట్లో కరెక్ట్ ఆన్సర్ ఏంది? ఓ ఈజ్ రైట్ ఆన్సర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఓ ఈజ్ ఈక్వల్ టు 15. అప్పుడు ఈ రెండిట్లో నుంచి సబ్ట్రాక్షన్ చేసినాం అనుకోండి, ఈ మైనస్ సారీ ఓ మైనస్ ఈ 15 మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 10. అంటే మనకు ప్లస్ 2 పెరిగింది కదా, 2 4 6 8 10. కాబట్టి ఇచ్చిన దాంట్లో కరెక్ట్ ఆన్సర్ ఏంది? ఓ ఈజ్ రైట్ ఆన్సర్. మనకి ఇక్కడ ఏమి చూడండి, 2 6 2 3 మధ్యలో 168, ఇక్కడ 3 5 1 2 2 3 5 4 ఇచ్చిన దాంట్లో మనకి ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఈ మధ్య ఈ చుట్టూ ఉన్న అంకెలతోటి మధ్యలో ఉన్న అంకెకు రిలేషన్ ఉంది. ఏం రిలేషన్ చూద్దాం మొదటిసారి. 2 ప్లస్ 6 ప్లస్ 2 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 8 10 13. ఇప్పుడు దీన్ని 168 ఉంది. ఇప్పుడు ఒకవేళ దీన్ని 13 స్క్వేర్ చేసినాం అనుకోండి ఎంత అవుతుంది? 13 ఇంటూ 13 13 స్క్వేర్ 169. ఇక్కడ 168 ఉంది, మళ్ళీ ఏం చేసిండు? మైనస్ 1 అంటే 168. అట్లా ఇప్పుడు సెకండ్ దాంట్లో చూద్దాం, 3 ప్లస్ 5 ప్లస్ 1 ప్లస్ 2 ఎంత అవుతుంది? 3
త్రీ ప్లస్ ఫైవ్ ఎయిట్ నైన్ లెవెన్. లెవెన్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 121. ఇక్కడ ఏం చేస్తుంది, మళ్ళీ 121కు 1 ఉంటుంది కాబట్టి మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 120. ఇక్కడ మిడిల్లో ఉన్న నెంబర్ వచ్చేసింది. సేమ్ అలాగే 2 ప్లస్ 3 ప్లస్ 5 ప్లస్ 4. 2 ప్లస్ 3 5, 5 5 10, 10 ప్లస్ 4 14. 14 స్క్వేర్, 14 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 196. 196 మళ్ళీ ఇక్కడ ఏం చేయాలి, మైనస్ 1, మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 195. కాబట్టి ఇక్కడ మనకి ఏమొస్తుంది, 195. ఇచ్చిన దాంట్లో మన కరెక్ట్ ఆన్సర్ ఏముంది, 195 ఈజ్ రైట్ ఆన్సర్. ఇక్కడ మనకి చూడండి, ఈ సర్కిల్లో ఫోర్ పార్ట్స్ వేశాడు. 3 క్వశ్చన్ మార్క్, 81, 65, 61, 6561. ఇప్పుడు చూద్దాం, 3కి స్క్వేర్ 9, 9కి స్క్వేర్ 81, 81 స్క్వేర్ 6561. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, 3 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9. ఇక్కడ 9 వస్తుందని అనుకుందాం, 9 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 81. ఇక్కడ 81 వచ్చేసింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 81 స్క్వేర్, 81 స్క్వేర్ ఎంతనో మనం ఒకసారి ఇక్కడ చేసి చూద్దాం. 81 ఇంటూ 81 వన్ వన్ ఎయిట్ జా ఎయిట్, ఎయిట్ వన్ జా ఎయిట్, ఎయిట్ ఎయిట్ జా 64, 116, 156. కాబట్టి 6561 వచ్చింది. అంటే ఇక్కడ మనకు క్వశ్చన్ మార్క్ దగ్గర ఏమొస్తుంది, 9. సో మనకి ఇచ్చిన దాంట్లో కరెక్ట్ ఆన్సర్ ఏంది, 9 ఈజ్ రైట్ ఆన్సర్. ఇక్కడ చూడండి, మనకు ఈ ప్రాబ్లంలో సర్కిల్లో 22, 44, 36, 18, 11, 22, క్వశ్చన్ మార్క్ 72, 44 అని వస్తుంది. ఇక్కడ మనము 22 తీసుకుందాం. 22 44 ఎట్లా అవుతుంది, 22 ఇంటూ 2, 22 ఇంటూ 2 44. అట్లాగే ఇప్పుడు చూడండి, 22కు 36 రిలేషన్ ఏముంది, 22 ప్లస్ 2 ఇంటూ 7 14, కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 36 వస్తుంది. సెకండ్ లెక్కలో ఇక్కడ చూద్దాం, 11 తీసుకుందాం. 11 ఇంటూ 2 ఇంత 22, 22 వచ్చింది మనకు. ఇక్కడ ఎంత ఉంది, 18 ఉంది. ఈ 18 ఎట్లా రాస్తాం, 11 ప్లస్ 1 ఇంటూ 7 18 అవుతుంది. అట్లాగే ఇక్కడ మనం 44 తీసుకుందాం. 44 ఇంటూ 2 ఎంత, 88. ఇక్కడ మళ్ళీ 44 ప్లస్ 4 ఇంటూ 7 ఎంత అవుతుంది, 72. కాబట్టి ఇక్కడ మనకు 72. కాబట్టి ఇక్కడ దెర్ఫోర్ కావాల్సిన నెంబర్ ఏముంది, 88. దీనికి ఇంటూ 2 ఇచ్చిన దాంట్లో కరెక్ట్ ఆన్సర్ ఏముంది, 88 ఈజ్ రైట్ ఆన్సర్. లేదు అంటే ఇక్కడ చిన్న లాజిక్ గుట్ట ఏమి ఉపయోగించవచ్చు అంటే, 22 ఇంటూ 2 44 వచ్చింది. అట్లాగే సైకిల్ ఇక్కడ నుంచి నెక్స్ట్ ఈ డమక్, ఇక్కడ 11 ఇంటూ 2 22 వచ్చింది. ఇక్కడ ఇంటూ 2, 44 ఇంటూ 2 ఎంత అవుతుంది, 88. ఇట్లా ఏ లాజిక్ అయినా ఉపయోగించి మనం చేసుకోవచ్చు. సో ఇచ్చిన దాంట్లో కరెక్ట్ ఆన్సర్ ఏముంది, డి, 88 ఈజ్ రైట్ ఆన్సర్. మనం ఇక్కడ ఈ ట్రయాంగిల్లో చూస్తే 4, 9, 20, 40, 90 ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ 4కు 40కి రిలేషన్ ఏందో చూద్దాం, 9కు 90, అట్లాగే ఇక్కడ 20కి ఏం రిలేషన్ ఉంది. 4 ఇంటూ 10 ఎంత అవుతుంది, 40 అవుతుంది. ఇప్పుడు 9కు 90కి చూద్దాం, 9 ఇంటూ 10
నైంటీ. సో అలాగే 20తో తీసుకుందాం, 20 × 10 అన్నిటిని 10తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి 20 × 10 200. సో మనకు ఇచ్చిన ఆప్షన్లో 200 ఇక్కడ ఉంది, డి 200 ఈజ్ రైట్ ఆన్సర్. కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది మనకు 200 వస్తుంది అనమాట. ఇక్కడ చూస్తే 13, 19, 4 71, 9, 10 128, 32 ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లెక్కలో 13 + 19 / 4 చేద్దాం. 13 + 19 = 32 / 4 ఎంత అవుతుంది? 8. సేమ్ అట్లాగే ఇక్కడ 71, 9 ఇచ్చాను, 71 + 9 / 10 80 / 10 = 8. సేమ్ అట్లాగే థర్డ్ దాంట్లో కూడా సేమ్ రిలేషన్స్ తోటి పైన ఇచ్చిన రెండు కూడాలి, కింది దాన్ని భాగారం చేయాలి. 128 + 32 / ? ఇక్కడ మనకు అన్నిట్లలో ఆన్సర్ ఏమొచ్చింది? 8, 8. కాబట్టి ఇక్కడ కూడా ఏమొస్తుంది? 8 వస్తుంది. ఈ క్వశ్చన్ మార్క్ దగ్గర ఏమనుకుందాం మనం? ఎక్స్ అని అనుకుందాం. 28 + 32 ఎంత? 30, 160 / x = 80. ఇప్పుడు ఎక్స్ యువతలకు పైకి పోయి 8న కిందికి తీసాం, 160/8 = x. 8 ones are 8 2s are. Therefore, x = 20. సో మనకి ఇచ్చిన దాంట్లో కరెక్ట్ ఆన్సర్ ఏంది? 20 ఈజ్ రైట్ ఆన్సర్. అంటే ఇక్కడ క్వశ్చన్ మార్క్ దగ్గర 20 వస్తాను అన్నమాట. ఇక్కడ మనకు 594, 198, 66 ఇక్కడ క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 594 నుంచి 198 తగ్గుతుంది, 594/3 చేద్దాం. 3 ones are 3 ఒక 2 మిగులుతుంది, 29. 3 9s are 27 ఒక 2 మిగులుతుంది, 3 8s are 24 అంటే 198 ఇక్కడ 198 వచ్చింది. నెక్స్ట్ 198/3 చేద్దాం. 3 ones are 3 6s are 18 ఇక్కడ 1 మిగిలింది, 3 6s are 18 అంటే 66 వచ్చింది. ఓకే, నెక్స్ట్ అట్లాగే 66/3 చేద్దాం. 3 ones are 3 22s are కాబట్టి మనకు ఆన్సర్ ఏమొచ్చింది? 22. ఇచ్చిన దాంట్లో కరెక్ట్ ఆన్సర్ ఏముంది? సి 22 ఈజ్ రైట్ ఆన్సర్. రైట్, ఈ క్వశ్చన్లో 3C 2B 4A 27A క్వశ్చన్ మార్క్ 64B 9C 4A 16B. ఇక్కడ మనం ఒకటి గమనించినట్లు ఏంటంటే ప్రతి లైన్లో ప్రతి వరుసలో ఏబిసి మూడు ఉన్నాయి. ఏ బి ఇక్కడ సి లేదు కాబట్టి సి ఖచ్చితంగా వస్తుంది. ఏబిసి అంటే ప్రతి వరుసలో ఏబిసి ఖచ్చితంగా ఉండాలన్నమాట. ఏ ఉంది, బి ఉంది, ఇందులో సి లేదు కాబట్టి సి ఇక్కడెక్కడ ఉంది? సి ఉంది, సి సి కాబట్టి ఇది కాదు. ఇప్పుడు మూడిట్లో ఏది కరెక్ట్ అనేది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటో నిలువు వరుసను చెక్ చేసినాం అనుకోండి, ఇక్కడ 3 ఉంది ఇక్కడ 9 ఉంది, 3 9s are 27 అట్లా ఇక్కడ 4 16 4 16s are 64 కాబట్టి ఇక్కడ 64 వచ్చింది. సేమ్ అట్లా ఇక్కడ 2 4 2 4s are 8 కాబట్టి 8 ఏ బి ఇంకేముంది సి కావాలి,
కాబట్టి ఇచ్చిన దాంట్లో కరెక్ట్ ఆన్సర్ ఏంది? 8C. 8C కరెక్ట్ ఆన్సర్. ఈ క్వశ్చన్లో 0, 7, 26 క్వశ్చన్ మార్క్ ఉంది. ఇక్కడ మనకు వీటి మధ్యలో ఉండే రిలేషన్ చూద్దాము. 1³ - 1 = 0. 1³ - 1 = 0. అట్లాగే సెకండ్ చూద్దాం. 2³ - 1. 2³ అంటే 2 × 2 × 2 × 2 − 1, అంటే 3 times మల్టిప్లై చేయాలి. 2 × 2 = 4, 4 × 2 = 8. 8 − 1 = 7. నెక్స్ట్ 3³ - 1. 3 × 3 × 3 − 1. 3 × 3 = 9, 9 × 3 = 27. −1 = 26. 26 వచ్చింది. అలాగే 1, 2, 3 అయిపోయింది. నెక్స్ట్ 4³ - 1. 4 × 4 × 4 − 1. 4 × 4 = 16, 16 × 4 = 64. −1 = 63. సో మనకి ఇచ్చిన దాంట్లో కరెక్ట్ ఆన్సర్ ఏంది? 63 is right answer. సో డి 63 is right answer. ఇక్కడ మనం ఈ క్వశ్చన్లో చూసుకున్నట్లయితే నెక్స్ట్ క్వశ్చన్లో 4, 3, 144. 11, 9, 9801. 15, 6 క్వశ్చన్ మార్క్. ఇక్కడ మనం ఒకసారి చూద్దాం. 4, 3, 4 × 3 ఎంత అవుతుంది? 12. 4 × 3 = 12. ఈ 12ను స్క్వేర్ చేసినాం అనుకోండి, 12² = 144. 11 × 9 = 99. 99² = 99 × 99 = 81. 9 × 81 = 81 + 8 = 89. సేమ్ అట్లాగే 1, 9, 8 = 10, 10, 18 = 9801 కరెక్ట్. సేమ్ అట్లాగే 15 × 9 = 16 16 × 6 = 16 60 60 = 90 90² = 9 9 = 81. 0² అయినప్పుడు 00 పెట్టుకోవాలి. సో 88100 ఇచ్చిన దాంట్లో కరెక్ట్ ఆన్సర్ ఏంది? 8100 is right answer. 8100 is right answer. 12, 18, 36 36 18 27 9 16 32 40. ఇక్కడ క్వశ్చన్ మార్క్. ఇప్పుడు మనకు ఈ 6కు వీటికి ఇచ్చిన రిలేషన్ మధ్యలో ఏముందో ఒకసారి చూద్దాం. 6, 12, 18, 30 ఇవన్నీ ఏంటి? 6 యొక్క మల్టిపుల్స్. 6² = 12. 6³ = 18. 6² = 30. సేమ్ అట్లాగే దీనికి కూడా చూద్దాం. ఇవన్నీ 9 యొక్క మల్టిపుల్స్. 9 × 9 = 36. 9² = 18. 9³ = 27. సేమ్ అట్లాగే ఇక్కడ ఉన్నాయి 16, 32, 40. ఇవి అన్నీ దేని యొక్క మల్టిపుల్స్ చూద్దాం. ఇవన్నీ ఏ టేబుల్లో వస్తాయి? 8 టేబుల్లో వస్తాయి. 8 × 2 8 × 4
ఎయిట్ ఇంటూ ఫైవ్. సో ఇవన్నీ దేని యొక్క మల్టిపుల్స్? ఎయిట్. సో ఇచ్చిన దాంట్లో కరెక్ట్ ఆన్సర్ ఏంది? ఎయిట్ ఈజ్ రైట్ ఆన్సర్. ఇప్పుడు ఈ దాంట్లో క్వశ్చన్ మార్క్ దగ్గర ఏమొస్తుందో చూద్దాం. ఇక్కడ ఎయిట్ ఎట్లా వచ్చింది చూద్దాం. ఫైవ్ ప్లస్ త్రీ, ఫైవ్ ప్లస్ త్రీ ఎయిట్. ఇక్కడ ఎయిట్ వచ్చింది. అట్లాగే ఎయిట్ ఫోర్, ఎయిట్ ప్లస్ ఫోర్ ట్వెల్వ్. అంటే ఇక్కడ ఆన్సర్ ఎంత వస్తుంది? ట్వెల్వ్. అట్లాగే ఈ ట్వెల్వ్ ప్లస్ వన్ కలిపాం, ట్వెల్వ్ ప్లస్ వన్ థర్టీన్. కాబట్టి ఇక్కడ థర్టీన్ వచ్చింది. అంటే మనకి ఇక్కడ క్వశ్చన్ మార్క్ దగ్గర ఎంత వచ్చింది? ఎయిట్ ప్లస్ ఫోర్ ట్వెల్వ్. ఇచ్చిన దాంట్లో కరెక్ట్ ఆన్సర్ ఏంది? ఏ ఈజ్ రైట్ ఆన్సర్. ఇక్కడ ఇచ్చిన నెంబర్లు 3, 15, 11, క్వశ్చన్ మార్క్ 7, 7, 5, 2. ఇప్పుడు మనకు ఇక్కడ ఆపోజిట్లో ఏమున్నాయో చూద్దాం ఒకసారి. త్రీకి ఆపోజిట్లో ఏముంది? సెవెన్. సెవెన్ ఎప్పుడు వస్తుంది? త్రీ ప్లస్ ఫోర్ సెవెన్. అట్లాగే సెవెన్కి ఆపోజిట్లో ఏముంది? ఫిఫ్టీన్. సెవెన్ ప్లస్ ఎయిట్ ఫిఫ్టీన్ వస్తుంది. అట్లాగే ఫైవ్కి ఆపోజిట్లో ఏముంది? లెవెన్. ఫైవ్ ప్లస్ సిక్స్ లెవెన్. అట్లాగే టూకి ఆపోజిట్లో ఏముంది? అంటే ప్రతి సంఖ్యకు దానికంటే ఒక సంఖ్యను ఎక్కువ యాడ్ చేస్తే ఆ ఎదురుగా ఉండే నెంబర్ వస్తుంది అన్నమాట. ఇక్కడ మనకు టూకు ఆపోజిట్లో ఏముంది? టూ ప్లస్, దీనికి ప్లస్ వన్, త్రీ కలపాలి. త్రీ ఫోర్ అయింది, సెవెన్ ఎయిట్, ఫైవ్ సిక్స్. సో టూ ప్లస్ త్రీ ఫైవ్ ఆన్సర్. ఫైవ్ ఈజ్ రైట్ ఆన్సర్. మనకి ఇచ్చిన దాంట్లో ఏ ఫైవ్ ఈజ్ రైట్ ఆన్సర్. ఇక్కడ మనకు టూ త్రీ ఫైవ్ ఫోర్ సి 26, ఫోర్ ఫైవ్ ఫోర్ టెన్ 70, హెచ్ 70, ఎయిట్ క్వశ్చన్ మార్క్ 6, ఫైవ్ జే 90. వీటి ఇచ్చిన మధ్యలో ఉన్న రిలేషన్ ఏందో కనుక్కోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో చూద్దాము. టూ ప్లస్ ఫైవ్ టూ సి ఫైవ్ యాడ్ చేసి చూద్దాం. టూ ప్లస్ సి ప్లస్ ఫైవ్, ఇక్కడ ఉన్న త్రీ తోటి మల్టిప్లై చేద్దాం. టూ ప్లస్ సి, ఇక్కడ మనకు సి అంటే ఎంత? త్రీ. సి అంటే ఎంత? త్రీ. త్రీ ప్లస్ ఫైవ్ ఇంటూ త్రీ, టూ ప్లస్ త్రీ ఫైవ్, ఫైవ్ ప్లస్ ఫైవ్ టెన్, టెన్ ఇంటూ త్రీ ఇస్ ఈక్వల్ టు థర్టీ. థర్టీ వచ్చింది కదా. ఇక్కడ మనకు 26 ఉంది. థర్టీలో నుంచి ఫోర్ తీసేసినాం అనుకోండి, అప్పుడేమొస్తుంది? 26 వస్తుంది. సేమ్ అట్లాగే ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చేద్దాం. ఫోర్ ప్లస్ హెచ్ ప్లస్ ఫోర్ ఇంటూ, ఇక్కడ రైట్ సైడ్ ఉన్న దాంతో మల్టిప్లై చేద్దాం, ఫైవ్. ఫోర్ ప్లస్, ఇక్కడ మనకు హెచ్ అంటే ఎంత? ఎయిట్. ఎయిట్ ప్లస్ ఫోర్ ఇంటూ ఫైవ్, ఫోర్ ప్లస్ ఎయిట్ ట్వెల్వ్, ట్వెల్వ్ ప్లస్ ఫోర్ సిక్స్టీన్ ఇంటూ ఫైవ్. సిక్స్టీన్ ఫైవ్ జా 50, 30, 80. దీంట్లో మైనస్ 80 మైనస్ 10 ఈజ్ ఈక్వల్ టు 70. ఇక్కడ మనకేమొచ్చింది? హెచ్ 70. సేమ్ అట్లాగే ఇక్కడ క్వశ్చన్ మార్క్ దగ్గర ఏమనుకున్నాం మనం? ఎక్స్ అనుకుందాం. ఎయిట్ ప్లస్ జే ప్లస్ సిక్స్, ఇక్కడ మనకు క్వశ్చన్ మార్క్ దగ్గర ఎక్స్ ఉంది, ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ ప్లస్ జే. జే అంటే టెన్.
టెన్ ప్లస్ సిక్స్ ఇంటూ ఎక్స్, ఎయిటీన్ ప్లస్ సిక్స్ ట్వంటీ ఫోర్ ఎక్స్, ఇక్కడ మైనస్ సిక్స్, మైనస్ సిక్స్ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది? నైంటీ. 24x is equal to 90 minus 6 is equal to minus 6 ఉంది, ఈతలకు వస్తే ప్లస్ 6 అవుతుంది, 96. x is equal to 96 by 24. 6 4 za 6 1 za 6 6 za 4 1 za 4 4 za x is equal to four. So మనకి ఇచ్చిన దాంట్లో కరెక్ట్ ఆన్సర్ ఏంది? C, 4 is right answer. కాబట్టి ఇక్కడ క్వశ్చన్ మార్క్ దగ్గర ఏమొస్తుంది? 4 వస్తుంది. ఇక్కడ మనం ఈ బాక్స్లో ADH FIM క్వశ్చన్ మార్క్ NR, ఇక్కడ ఈ క్వశ్చన్ మార్క్ దగ్గర ఏమొస్తుందో చూద్దాం. ఏకు డీకు, డీకు హెచ్కు మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఏందో చూద్దాం. ఏ అంటే 1, డి అంటే 4, హెచ్ అంటే 8. ఏ 1, డి 4, హెచ్ 8. ఇక్కడ నుంచి ఇక్కడికి ప్లస్ 3 పెరిగింది, ఇక్కడ నుంచి ఇక్కడికి ప్లస్ 4. సేమ్ అట్లాగే ఇక్కడ చూద్దాం. ఎఫ్ ఐ ఎం, ఎఫ్ అంటే 6, 9, 13. 6, 9, 13. 6 నుంచి 9కు ప్లస్ 3, 9 నుంచి 13 ప్లస్ 4. సేమ్ అట్లాగే ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఎన్ ఆర్. ఎన్ఆర్ అంటే ఏందో చూద్దాం. ఎన్ 14, ఆర్ 18. 18, 14 అంటే 18, 14 నుంచి 18 ప్లస్ 4. ఇక్కడ ఏం చేయాలి? 14 నుంచి ప్లస్ 3 అంటే ఇక్కడ 11, 11 వస్తుంది. 11 అంటే ఏంది? కే. సో ఇచ్చిన దాంట్లో ఇక్కడ ఏమొస్తుంది? క్వశ్చన్ మార్క్ దగ్గర 11 అంటే కే. కాబట్టి ఇచ్చిన దాంట్లో రైట్ ఆన్సర్ ఏంది? కే. కే ఈజ్ రైట్ ఆన్సర్. ఏఎం బిఎన్ ఆర్ సి ఎస్ డి ఈయుఎఫ్ క్వశ్చన్ మార్క్. ఇక్కడ మనకు దీంట్లో చూస్తే ఏ బి ఎం ఎన్ ఆర్ ఎస్ సి డి ఈఎఫ్ ఈఎఫ్ యువి. చిన్న లాజిక్ అంతే దీంట్లో, ఈజీగా చేయొచ్చు. కాబట్టి డివి ఈజ్ రైట్ ఆన్సర్. ఏ నుంచి బి, ఎం నుంచి ఎన్, ఆర్ నుంచి ఎస్, సి నుంచి డి, ఈ నుంచి ఎఫ్, యు నుంచి వి. కాబట్టి ఇచ్చిన దాంట్లో రైట్ ఆన్సర్ వి ఈజ్ రైట్ ఆన్సర్. ఇప్పుడు ఇక్కడ ఈకే ఓ క్వశ్చన్ మార్క్ అని ఇచ్చాను. ఇక్కడ వీటికి నెంబర్లు ఏందో చూద్దాం. ఈ అంటే 5, ఓ 15, కే 11. ఈ అంటే 5, కే 11, ఓ 15. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవి రెండు అడిషన్ చేద్దాం. 15 ప్లస్ 11 ఇస్ ఈక్వల్ టు 26. అట్లా ఇవి రెండు అడిషన్ చేస్తుంది. అంటే ఇచ్చిన దాంట్లో టీయువి డబ్ల్యూ
ఏది మ్యాచ్ అవుతుందో చూసుకుందాం. ఈ ప్లస్ క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు 26 సైట్లు చూసుకుందాం. ఈ అంటే ఎంత? 5 ప్లస్ క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు 26. క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు 26 మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 21. కాబట్టి ఇచ్చిన దాంట్లో మనకు 21 ఏదుందో చూసుకుందాం. 21 అంటే యూ. కాబట్టి ఇచ్చిన దాంట్లో రైట్ ఆన్సర్ ఏంది? యూ ఈజ్ రైట్ ఆన్సర్. కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది? యూ. ఇక్కడ 3, 27, 9, 39 క్వశ్చన్ మార్క్. ఇప్పుడు మనం ఈ 3లో నుంచి 39లో 3 మల్టిప్లై చేద్దాం. 3 ఇంటూ 39లోనే 3 మల్టిప్లై చేద్దాం 3 ఇంటూ 3 9. ఇక్కడ 9 వచ్చింది. అట్లాగే 39 నుంచి 9 మల్టిప్లై 3 ఇంటూ 9 27. ఇక్కడ 27 వచ్చింది. అట్లాగే ఇప్పుడు ఈ 27 3 తోటి మల్టిప్లై చేద్దాం. 27 ఇంటూ 3. 3 20s are 60. 3 7s are 21. 60 plus 21 81. కాబట్టి ఇచ్చిన దాంట్లో రైట్ ఆన్సర్ ఏంది? 81. సి 81 ఈజ్ రైట్ ఆన్సర్. ఇక్కడ ఎంత వస్తుంది? 81. ఇక్కడ ఈ టేబుల్ 5, 8, 6 క్వశ్చన్ మార్క్, 10, 7, 20, 56, 30, 72, 90, 42. ఇప్పుడు ఇచ్చిన దాంట్లో దీనికి దీనికి ఏం రిలేషన్ చూద్దాం. 5 4s are 20. 8 టేబుల్లో 56 ఎప్పుడు వస్తుంది? 8 ఇంటూ 8 7s are 56. నెక్స్ట్ 6 టేబుల్లో 6 5s are 30. ఇక్కడ క్వశ్చన్ మార్క్ 72 ఎప్పుడు వస్తుంది చూద్దాం. మనకి ఇది లాజిక్. నెక్స్ట్ 10 ఇంటూ 9 90. 7 ఇంటూ 6 7 6s are 42. ఇప్పుడు మనకు 72 ఎప్పుడు వస్తుంది? ఇచ్చిన దాంట్లో 5 టేబుల్లో 72 వస్తుందా? రాదు. 4 టేబుల్లో రాదు. 3 టేబుల్లో 9 టేబుల్. 9 ఇంటూ 8 9 8s are 72. ఎందుకంటే మనము ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇంకొక విషయము, 5 5 4s అన్నప్పుడు -1 అవుతుంది ప్రతి దాంట్లో. 8 7s are 6 5s are 10 9s are 7 6s are. అట్లాగే ఇక్కడ 9 8s are. కాబట్టి ఇచ్చిన దాంట్లో రైట్ ఆన్సర్ ఏముంటుంది? 9 8s are 72. కాబట్టి ఇక్కడ క్వశ్చన్ మార్క్ దగ్గర ఏమొస్తుంది? 9. ఇక్కడ ఇచ్చిన సర్కిల్లో 82 149 34 117 36 42. క్వశ్చన్ మార్క్ 91 35. ఇప్పుడు మనం ఈ టేబుల్లో చూసినాం. ఫస్ట్ ఫిగర్లో చూస్తే 8 plus 2 10, 10 square 100. అట్లాగే 3 plus 4 7, 7 square is equal to 49. 7 7s are 49. కాబట్టి 2 ప్లస్ చేసినాం అనుకోండి, 100 plus 49 149. సేమ్ అదే లాజిక్ తోటి సెకండ్లో ఇక్కడ 36 ఉంది 36 3 plus 6 9 9 square 81. నెక్స్ట్లో 42 4 plus 2 is equal to 6 6 square 36. 2 అడిషన్ చేసినాం అనుకోండి, 6 1 7 8 plus 3 11. కాబట్టి 117 వచ్చింది. నెక్స్ట్ 9 plus 91 9 plus 1 10, 10 square 100. అట్లాగే 35 3 plus 5 is equal to 8 8 square is equal to 64. ఇప్పుడు 2 అడిషన్ చేసినాం అనుకో, 4 6 1 164.
ఇక్కడ ఎంత వస్తుంది ఆన్సర్? 164. కాబట్టి ఇచ్చిన దాంట్లో రైట్ ఆన్సర్ ఏంది? 164 ఈజ్ రైట్ ఆన్సర్. ఇక్కడ చూడండి, టీ డి 160, ఎఫ్ఐ 108, ఆర్ఈ క్వశ్చన్ మార్క్. ఇక్కడ మనము టీడి వాల్యూ ఎంతనో చూద్దాం. టీ అంటే 20, డి అంటే 4. టీడి 24 ఈజ్ ఈక్వల్ టు 20 ఇంటూ 4, 18 ఇంటూ 2, 160. సేమ్ ఎట్లాగే ఎఫ్ ఇంటూ ఐ. ఎఫ్ అంటే 6, ఐ అంటే 9. 6 ఇంటూ 9, 6 9 54, ఇంటూ 2 108. నెక్స్ట్ అలాగే ఆర్ ఇంటూ ఈ, ఆర్ అంటే 18, ఈ అంటే 5. 18 ఇంటూ 5, 5 10 50, 5 8 40, 19, ఇంటూ 2 180. సో ఇచ్చిన దాంట్లో కరెక్ట్ ఆన్సర్ ఏంది? 180 ఈజ్ రైట్ ఆన్సర్. హాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ ఫర్ ఎడ్యుకేషన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ ఫర్ ఎడ్యుకేషన్. థ్యాంక్ యూ.